జాబిల్లి కోసం ఆకాశమల్లే లేచాను నీరాకకై. గీతం ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. అందరికీ ప్రేమిక రోజుగా శుభాకాంక్షలు. ప్రేమికుల రోజు అనగానే ఎక్కడ లేని హడావిడి వచ్చేస్తుంది. వాట్సాప్ నిండా అవే శుభాకాంక్షలు ఉంటాయి. ఇంకా యూట్ అయితే చెప్పక్కర్లేదు, ఎంతక ఫుల్ ఎంజాయ్ అక్కడికి ఇక్కడికని. కానీ ప్రేమికుల రోజు కదా, అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా ఈ కాలంలో ఉండే జనరేషన్కి? నిజమైన ప్రేమ, ప్రేమ అనేది రెండు మనసులను కలిపే మధ్య ఒక వారధి, ఓ తీయని వారధి. ఇద్దరివి వేరువేరు మనస్తత్వాలు ఉంటాయి, కానీ ఆరే వేరువేరు మనస్తత్వాలను ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్య ఓ తీయని బంధాన్ని, అపురూపమైన జీవితాన్ని ఇస్తూ ఒకరి ఆలోచనని ఒకరు ఎప్పుడైతే పంచుకుంటారో, ఒకరి ఇష్టాలని ఇంకొకరు ఆ ఇష్టాన్ని స్వీకరిస్తారో, ఒకరి కోసం ఒకరు ఒకరికి ఇబ్బంది అంటే వీళ్ళు వాళ్ళకి హెల్పింగ్, వాళ్ళు వీళ్ళకి హెల్పింగ్, అలా ఇద్దరు చెడి సమానంగా ఒకరి కోసం ఒకరు అన్నీ ఎప్పుడైతే మార్చుకొని ఒక ఆరాధనా భావనతో కలిసిమెలిసి ఉంటారో, ఆ ప్రేమ కడదాకా నిత్య వసంతమై ఎప్పుడు చైతన్యంగా పూల ఋతువులా విరగుస్తూనే ఉంటుంది. అటువంటి ప్రేమ దొరకడం అనేది చాలా అదృష్టం కూడా. కాబట్టి ఇప్పుడుండే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే, ఇప్పుడేంటంటే ఆకర్షణ, ఒకరికొకరు ఒక ఆకర్షణతో ఇప్పుడు ఈ వాట్సాప్లు వచ్చాయి, దీనివల్ల ఇంకా ఎక్కువైపోతున్నారు. ఈ ఆకర్షణతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళకే అర్థం కాదు. అలా కాకుండా ఇద్దరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ఒక మంచి భావనతో, ఆరాధనా భావనతో ఎప్పుడైతే రెండు మనసులు ఒకటయ్యి ఆ ప్రేమను కలింపజేస్తారో, అటువంటి మంచి ప్రేమ అనేది సమాజానికి కూడా ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఈ ఆరాధనా భావనతో ప్రేమించే వాళ్ళకి ఆ పిల్లలు కూడా అదే ఇదిలో వస్తారనమాట. వాళ్ళలో కూడా వీళ్ళలో ఉండే ఫీలింగ్సే వాళ్ళకి వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అదే భావనలో పెరుగుతారు. అంటే ఒక ప్రేమ అనేది ఇద్దరు మనుషులకే కాదు, ఒక సమాజం బాగుపడడానికి కూడా, ఒక సమాజం మంచిగా రావటానికి కూడా ఒక నిజమైన ప్రేమ, ఒక ఆరాధనా భావనతో కూడిన ప్రేమ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ మంచి ప్రేమ ఈ రెండు మనసుల మధ్య ఏర్పడుతుందో, వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒకరినొకరు విడవకుండా, తగాదాలు ఉన్నా కూడా ఒకరినొకరు కలిసిపోతూ, ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకుంటూ హ్యాపీగా హాయిగా గడిచిపోతుందన్నమాట. అలా ఆ ప్రేమ అనేది చాలా అవసరం. ఇంకా ఇప్పుడు ఉండే ప్రేమ అంతా షార్ట్లీ లవ్ యూ లవ్ యూ అనేస్తారు, అయిపోతుంది ఒక సంవత్సరం అట్లా అట్లా సినిమాలు షీకాలు, అంత తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది, బ్రేకప్, అలా అయిపోతున్నది ఇప్పుడు. కానీ ప్రేమకు విలువ లేకుండా పోయింది. ఆ లవ్ యూ అనే పదానికి అర్థం లేకుండా పోయింది అసలు. అది ప్రతి ఒక్కరూ కూడా అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొని అందరూ ఆకర్షణకు లోను కాకుండా ఒకరి మనసులతో, ఒకరి మనసుతో ఒకరు ఆలోచించుకొని ఎప్పుడైతే వీళ్ళు ఒకరి కోసం ఒకరు ఉండి ఒక ఆరాధన భావంలో ఈ ప్రేమలో ఎప్పుడైతే మెలుగుతారో, అప్పుడు అన్ని విధాలా మంచిది, శ్రేయస్కరం. కాబట్టి అలా ఒక నిజమైన ప్రేమలో నిలగడం అనేది చాలా గ్రేట్, అది అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. D10 వరల్డ్ ఛానల్ యూట్యూబ్ వారికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మరియు ప్రపంచ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు భానుశ్రీ గోత్వాల్. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమ ఈ పుడమి మీదకి మనల్ని తీసుకువచ్చినటువంటి అమ్మా నాన్నలది నిజమైన ప్రేమ. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ
ఆ ప్రేమలో మనం జీవిస్తూ దాన్ని మనము సాగిస్తూ ముందుకు జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ పరంపరలో ప్రేమ అనేక కోణాల్లో అనేక బంధాల్లో మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. తోబుట్టువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి అన్ని బంధాల్లో కూడా మనము ప్రేమను, నిజమైన ప్రేమను మనం పొందుతూ ఉన్నాము. నేటి యువతరం ఆకర్షణనే నిజమైన ప్రేమ అని భావించి జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు. కానీ ఆకర్షణ అనే ముసుగు తొలగిన తర్వాత జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. ఆకర్షణ, వ్యామోహం ప్రేమ కానే కాదు. ప్రేమ ఎప్పుడూ పగ, ద్వేషాలను, వినాశనాన్ని, అశాంతిని కోరుకోదు. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది, ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది, ఉన్నతిని కోరుకుంటుంది. ప్రేమ దైవత్వం, ప్రేమ గొప్ప అనుభూతి. ప్రేమలో ప్రేమ అనే రెండు అక్షరాలు ఒక అద్భుతం, ఒక మధురమైనటువంటి భావన. ప్రేమ ఉంటే చాలు. ధన్యవాదాలు. నమస్తే. అసలు ప్రేమ అంటే అది రెండు ఆత్మల మధ్య ఉండేటువంటి, కలిగేటువంటి గొప్ప భావన తప్ప ఒక స్త్రీ పురుషుల మధ్య, లేకపోతే యువతి యువకుల మధ్య, లేదా ఒక తల్లి కొడుకుల మధ్య, లేక తల్లి కూతుర్ల మధ్య, ఇదంతా వ్యక్తి రూపంలో ఉండేటువంటి ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. అది ఇష్టపడడం అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, లేక ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, లేదా వాళ్ళ రూపం, వీటిని ఇష్టపడడం, లేదా వాళ్ళ ఆస్తులు, అంతస్తులు, వాళ్ళ వెనకాల అంత సంపాదన చేయగలగడం, లేదా అంత వర్క్ చేయగలగడం, అంత విద్యా విద్వత్తు ఉండడం, ఇవన్నీ ఇష్టపడడం, అవి ప్రేమ కాదు. ప్రేమ అంటే రెండు ఆత్మల మధ్య ఉండేదే ప్రేమ. అదే జీవాత్మ పరమాత్మల మధ్య ఉండే ప్రేమ, అదే భగవత్ ప్రేమ అని నా ఉద్దేశం. అదే అందరం కోరుకునేది, అదే అందరికీ కావాల్సిందే అని నా ఉద్దేశం. ధన్యవాదాలు. డిటెన్ వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. నేను రమాదేవి కులకర్ణి, హైదరాబాద్ నుంచి. ఫిబ్రవరి 14 వచ్చింది, ప్రపంచమంతా ఒక ప్రేమోన్మాదంలో కొట్టుమొట్టాడుతూ ఉంటాను. అప్పుడు అనిపిస్తున్నారు, అసలు ఫిబ్రవరి 14 రోజు ఇద్దరు అబ్బాయి అమ్మాయిల మధ్యలో ఉన్నదే ప్రేమనా అని. అది ఎలా అవుతుంది? ఈ జన్మ ఎవరిచ్చారు? ఈ సృష్టిని ఎవరు రచింపజేశారు? ప్రకృతి ఎలా ఉంది? పంచభూతాలు ఎలా ఉన్నాయి? ఒక లేగదూడకి ఆవును చూస్తే కలిగే భావన, ఒక విచ్చుకున్న పుష్పాన్ని చూస్తే మనకేర్పడే మధురమైనటువంటి భావన, ఆకాశంలో తొలకరి జల్లులు కూడా పడగానే కురిగిపోయి నాట్యం చేసే నెమలిలో ఏర్పడినటువంటి ఒక పులకరింత, ఇదంతా కూడా ప్రేమనే. ప్రేమ లేకుంటే అసలు సృష్టి లేదు. విచిత్రమైనటువంటి విశ్వ బ్రహ్మాండాన్నంతా రచించినటువంటి, కంటికి కనపడని ఆ పరమాత్ముని యొక్క విచిత్రమైన లీలా విలాసం కదా ప్రేమ. ప్రేమ, 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 ప్రేమ లేని జగత్తి లేదు. నీలో నాలో నుండి ఉన్నటువంటి ఆడుతున్నటువంటి ఒక ఆత్మ సంధానమే ప్రేమ. పరమాత్మను సృష్టి కదా ప్రేమ. ఆది నుంచి అనాది వరకు అతనాడించే లీలా విలాసం కదా ప్రేమ. ఈ జన్మకు కారణం కదా ప్రేమ. ప్రేమ లేని చోటేది చెప్పండి? ప్రేమన్న పదం ప్రేమగా అందరి గుండెల్లో నిండగా పరమాత్మ యొక్క భావనలో ప్రపంచ మానవులందరూ, సర్వ మానవులు, సమస్త జీవరాశి, కుల మతాలకు అతీతంగా ప్రేమైక భావనతో వర్ధిల్లాలి. ప్రేమ లేకుండా ప్రపంచమే లేదు. అందరి మధ్యలో ఉన్నటువంటి భావన ప్రేమ, అమోఘమైనటువంటి ప్రేమ, తల్లిదండ్రుల మధ్యన, అన్న చెల్లెల మధ్యన, స్నేహితుల మధ్యన, మనిషికి మనిషికి మధ్యన, మనిషికి ప్రపంచం ఎడల, ప్రకృతి ఎడల పెంచుకోవలసినటువంటి బాధ్యత కూడా ప్రేమనే. కనుక ప్రేమగా ఉందాం, ప్రేమను పంచుదాం. ప్రేమ లేని చోటే లేదు. ప్రేమను, ప్రేమతో ప్రేమైకమయమైనటువంటి జీవితాలకు స్వాగతం పలుకుతూ అందరికీ జీవితాలు ప్రేమతో పరిమళించాలని కోరుకుంటూ ఉందాము. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అందరికీ. నిజమైన ప్రేమ అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నేను ఒక రోడ్డు మీద ఉన్నాను. నా వెనకాల చూస్తే ఇదిగో తాగి పడిపోయిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్న వాహనాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఇటువైపు వస్తే నా వెనకాల గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల్ని మీరు చూడొచ్చు. రకరకాల ఆటలు ఆడుతున్నారు వాళ్ళు. వీళ్ళందరూ జీవిస్తున్నారు, కానీ వీళ్ళంతా ప్రేమిస్తున్నారా? అసలు ప్రేమ అంటే ఏంటి అనే నిర్వచనం మనం ఇప్పుడు అడగాలి. ప్రేమంటే కేవలం వ్యక్తుల మధ్య ఉండేది కాదు, లేదా ఆడమగ మధ్య ఉండేది కాదు. ప్రేమ దేనికి గురించి అయినా కావచ్చు. అది వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు.
ప్రేమ లేకుండా ఏది సాధ్యం కాదు ఈ లోకంలో. ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటేనే ఈ సృష్టి అనేది కొనసాగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాటల పట్ల, విషయం పట్ల నాకు ఏదైనా ఒక ఇష్టం లేదా ప్రేమ లేకపోతే నేను చేయగలను, చేయలేను. ఇప్పుడు మీరంతా ఈ టీవీ చూస్తున్నారు లేదా ఈ ఛానల్ వీక్షిస్తూ ఉన్నారు, మీకేదో ఒక ఆసక్తి, ప్రేమ, అభిమానం, ఏదో ఏదో లేకపోతే ఇవి మీరు చేయగలరా, చేయలేరు? ఇది నగరం, ఒక ఉరుకుల పరుగుల జీవితం, అందరూ దీని గురించి ఒప్పుకుంటారు. దీనిలో నిజమైన ప్రేమకి చోటు లేదా? ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నిజమైన ప్రేమ డబ్బులోనూ, హోదాలోనూ, లేకపోతే పార్కుల్లోనూ, సినిమా హాళ్ళల్లోనూ ఉండదు. నిజమైన ప్రేమ ఎప్పుడు మనసులో ఉంటుంది. ఆ మనసులో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులు కావాల్సి వస్తాయి. దాన్నే మనం అప్పుడప్పుడు గిఫ్ట్ల రూపంలోనో లేకపోతే ఇంకేదో రూపంలోనో చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా కాదు. ప్రేమను వ్యక్తపరచాలంటే ఒక మాట చాలు, ఒక చూపు చాలు, ఒక స్పర్శ చాలు. ఇవన్నీ కూడా నిజమైన ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటాయి. నిజమైన ప్రేమని ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ప్రతి మనిషికి లైఫ్లో ఒకే ఒకసారి నిజమైన ప్రేమ దొరుకుతుంది అని అంటూ ఉంటారు. ఆ ప్రేమను అనుభవించాలి. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎంత వేడిగా ఉంటుంది అంటే మనం ఊహించి చెప్పగలం తప్ప, నిజంగా సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ప్రేమ కూడా అంతే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రేమిస్తేనే మనకి తెలుస్తుంది తప్ప, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహాగానాలు చేయడం అనేది ఆ నిర్వచనం పూర్తి కాదు. కాబట్టి ప్రేమ ఇలా ఉంది అని మనం చెప్పుకోవట్లేదు. ప్రేమ ఇలా ఉండాలి అనే పరిమితులు కూడా మనం విధించుకోవట్లేదు. ప్రేమకి లిమిట్ లేదు, ప్రేమ అనంతం. ఈ విషయం అంతా ప్రేమ ఉంటేనే మనకి సాగుతుంది, సృష్టి కొనసాగుతుంది. నిజమైన ప్రేమకి చోటు లేదా? ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నిజమైన ప్రేమ డబ్బులోనూ, హోదాలోనూ, లేకపోతే పార్కుల్లోనూ, సినిమా హాళ్ళల్లోనూ ఉండదు. నిజమైన ప్రేమ ఎప్పుడు మనసులో ఉంటుంది. ఆ మనసులో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులు కావాల్సి వస్తాయి. దాన్నే మనం అప్పుడప్పుడు గిఫ్ట్ల రూపంలోనో లేకపోతే ఇంకేదో రూపంలోనో చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా కాదు. ప్రేమను వ్యక్తపరచాలంటే ఒక మాట చాలు, ఒక చూపు చాలు, ఒక స్పర్శ చాలు. ఇవన్నీ కూడా నిజమైన ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటాయి. నిజమైన ప్రేమని ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ప్రతి మనిషికి లైఫ్లో ఒకే ఒకసారి నిజమైన ప్రేమ దొరుకుతుంది అని అంటూ ఉంటారు. ఆ ప్రేమను అనుభవించాలి. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎంత వేడిగా ఉంటుంది అంటే మనం ఊహించి చెప్పగలం తప్ప, నిజంగా సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ప్రేమ కూడా అంతే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రేమిస్తేనే మనకి తెలుస్తుంది తప్ప, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహాగానాలు చేయడం అనేది ఆ నిర్వచనం పూర్తి కాదు. కాబట్టి ప్రేమ ఇలా ఉంది అని మనం చెప్పుకోవట్లేదు. ప్రేమ ఇలా ఉండాలి అనే పరిమితులు కూడా మనం విధించుకోవట్లేదు. ప్రేమకి లిమిట్ లేదు, ప్రేమ అనంతం. ఈ విషయం అంతా ప్రేమ ఉంటేనే మనకి సాగుతుంది, సృష్టి కొనసాగుతుంది. ఎలా సృష్టి కొనసాగుతుంది ప్రేమ, ఈ పెద్ద పెద్ద పదాలు అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన ప్రేమ ఒక్కసారి మనసులో పుట్టంగానే అది తెలుస్తుంది. ఆడమగ మధ్యనే కాదు. ఇప్పుడు చాలామంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులై ఉండి కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఎలా ఎక్కారు? వాళ్ళకి తపన. తపన అంటే ఆ తపన, ఆ ఆత్రత, లేకపోతే ఆ పట్టుదల, ఇవన్నీ కూడా ప్రేమలో భాగాలు. అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే కేవలం ఇది ఒక్కటే అనే పరిమితి లేదు. చాలా చాలా అంశాలు కలిస్తేనే ప్రేమ అవుతుంది. ప్రేమలో కోపం కూడా ఉంటుంది, ప్రేమలో ద్వేషం కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసితే మాత్రమే ప్రేమ అవుతుంది. కాబట్టి ప్రేమ, నిజమైన ప్రేమ ఇవన్నీ వ్యక్తపరచాలంటే కేవలం వ్యాలంటైన్స్ డే ఒక్కటే అనుకోకండి. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రేమ నిరంతరం ఉండేది, ప్రేమ కేవలం ఒకరోజు మాత్రమే ఉండేది కాదు, ఒకరోజులో మనం గుర్తించేది కాదు, లేదా బతికేది కాదు. ప్రేమ ఎప్పుడు బతుకుతూనే ఉంటుంది, మనల్ని బతికిస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మరోసారి ప్రేమను పంచాలనే మనం గుర్తు చేసుకుందాం. ఇది కేవలం ఆడమగ భార్యాభర్త ప్రేయసు ప్రియుర వాళ్ళ మధ్య ఉండే ప్రేమ మాత్రం కాదు. నిజమైన ప్రేమ అనిర్వచనీయమైన ఒక అనుభూతి మనసులోంచి పుడుతుంది, ప్రతి మనిషికి ఒకసారి పుడుతుంది. దట్ ఈస్ ట్రూ లవ్. బై.